అందరికీ నమస్కారం. ఇవాళ 8 భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేస్ ఓటు తీసుకున్నారు. మేము ఒక మాట పైన ఉండేది, ఎప్పటి వరకు అక్బరుద్దీన్ ఓవైసీ ఆ స్పీకర్ చైర్ పైన కూర్చుంటారు అప్పటి వరకు మేము ఓటు తీసుకోను, అసలు తీసుకోమని మేము అప్పుడు చెప్పినాం. ఇప్పుడు గడ్డం ప్రసాద్ గారు వచ్చినారు, వాళ్ళకి మా పార్టీ నుంచి శుభాకాంక్షలు. అదేవిధంగా ఇవాళటి నుంచి కాంగ్రెస్ పైన మా యుద్ధం ప్రారంభం. యుద్ధం ఏ విధంగా ఉంటుందంటే, కాంగ్రెస్ ఒక 6 గ్యారంటీలు తీసుకొని ఈ ఎలక్షన్లో వాళ్ళు ముందుకెళ్ళారు. ఆ 6 గ్యారంటీలు పైన పబ్లిక్ విశ్వాసం పెట్టుకొని కాంగ్రెస్కి ఓటు వేసినారు. ఇవాళ వాళ్ళు గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు ఆ 6 గ్యారంటీలు వాళ్ళు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారు అది చూడాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పోతా అప్పుల పాలన చేసి పోయినారు తెలంగాణకి, ఒక్క రూపాయి లేదు. ఈ 6 గ్యారంటీలు పూర్తి చేయడానికి 1000 కోట్ల రూపాయలు కావాలి. ఇప్పుడు ఆ 1000 కోట్ల రూపాయలు ఇట్లీ నుంచి తీసుకొని వస్తారా, లేక కాంగ్రెస్ ఆఫీస్ నుంచి తీసుకొని వస్తారా మా రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు చూడాలి. కానీ మా యుద్ధం ఏ విధంగా ఉంటుందంటే, 6 గ్యారంటీలు మీరు చెప్పిన మాట పైన నిలబడాలి, ఇంప్లిమెంట్ చేయాలి, దానిపైననే మా యుద్ధం ఉంటుంది. ధన్యవాదాలు.